Vijayawada Guntur Madhya. ఈ రోజున ఒక మహాసముద్రం కనిపిస్తా ఉంది. కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కూడా కనిపించడం లేదు. వర్షం పడతా ఉంది గత 2 గంటల నుంచి, అయినా కూడా ఏ ఒక్కరూ కూడా చెక్కు చెదరలేదు. అచంచల విశ్వాసంతో, చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, అనురాగాన్ని పంచిపెడతా ఉన్నారు. ఇది పార్టీ కార్యకర్తలు అభిమానుల ఒక మహాసముద్రం ఈరోజు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇది ఆత్మీయుల సునామీ, అది ఇక్కడే ఈ పూటే ఇక్కడే కనిపిస్తా ఉంది. చూస్తూ చూస్తూ 13 సంవత్సరాలు అయిపోయింది. 13 ఏళ్ళగా ఇదే అభిమానం, ఇదే నమ్మకం నాపై చూపిస్తూ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి, శిరస్సు వంచి, పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడున్న వారంతా కూడా దశాబ్దం పాటు కష్టాలను భరించి, అవమానాలను సహించి, త్యాగాలు చేసిన సైన్యం ఈరోజు ఇక్కడ ఉంది. మన పార్టీ భావాల్ని, విధానాల్ని, బాధ్యతల్ని ఎంతో అభిమానంతో మీ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఈ మహాసైన్యానికి నిండు మనసుతో సెల్యూట్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నా కష్టంతో పాటు మీ త్యాగాలు, శ్రమ, మీ కష్టాల పునాదుల మీద ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ 3 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ద్వారా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్ల వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని గురించి రైతు, మహిళ, విద్య, వైద్య, వ్యవసాయ విప్లవాల గురించి గ్రామం నుంచి జిల్లా వరకు పరిపాలనలో తీసుకువచ్చిన మార్పుల గురించి నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న పార్టీగా రాబోయే తరం మీద బాధ్యత ఉన్న పార్టీగా మన భవిష్యత్తును,
ఎంత గట్టి పునాదుల మీద నిర్మించుకున్నామో వివరిస్తూ నా భావాలను ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. ఈ 13 ఏళ్ల మన ప్రయాణాన్ని క్లుప్తంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖున నాన్నగారు ఆ దివంగత నేత మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు అనూహ్యంగా మరణించడం. ఆయన మరణంతో ఇక తమకు దిక్కెవరన్న భావన, ఇక బతకలేమన్న భావనతో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 700 మంది పైగా మరణించడం కూడా జరిగింది. ఆ మరణించిన వారి కుటుంబ సభ్యులను, ఆ కుటుంబాలను పరామర్శించడానికి కూడా వీల్లేదన్న పార్టీని ఎదిరించినందుకు అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ రెండు కలిసి నా మీద కేసులు వేశాయి. దేశంలో శక్తివంతమైన వ్యవస్థలన్నీ కూడా నా మీదకి ఉసగొలిపారు, అన్యాయమైన ఆరోపణలు చేశారు, అరెస్టులు సైతం చేయించడానికి వెనకడుగు వేయలేదు. జగన్ ఆ రోజు ఓదార్పు యాత్ర మానుకుంటే ఆ కేసులే ఉండేవే కాదు. అలాంటి బెదిరింపులు, అలాంటి బెదిరింపులకు జగన్ లొంగే వ్యక్తి అయితే, లొంగే వ్యక్తి అయితే ఈరోజు మీ జగన్ మీ సమక్షంలో మీ ముందు ఈరోజు ఇలా ఉండేవాడే కాదు. కానీ ఆ రోజున నన్ను టార్గెట్ చేసిన మనుషులు ఒకటి అనుకుంటే దేవుడు స్క్రిప్ట్ మరోలా రాశాడు. దేవుడు మరి ఈ రోజున ఆ పార్టీల పరిస్థితి, ఆ అన్యాయం చేసిన ఆ పార్టీల పరిస్థితి ఏమిటి, మన పార్టీ పరిస్థితి ఏమిటి ఒక్కసారి గమనిస్తే, ఆ రోజు చట్టసభలో మన సంఖ్యాబలం కేవలం 2. ఒకటి, నేను ఒక ఎంపీగా, అమ్మ ఒక ఎమ్మెల్యేగా, అది కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి మా ప్రయాణం ప్రారంభించాం. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒకటితో ప్రారంభమైన ఆ ఎమ్మెల్యేల ప్రయాణం ఈరోజు 151కి చేరింది. ఒకటితో ప్రారంభమైన ఆ ఎంపీల ప్రయాణం ఈరోజు 22కు చేరింది లోక్సభలోనే. ఇంకా రాజ్యసభ గురించి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో మనకు అన్యాయంగా అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేయించిన ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో నామరూపాలు కూడా లేకుండా చేశాడు దేవుడు. మీరు ప్రజలందరి చల్లని దీవెనలు దేవుడు దయతో మీ అందరి అండదండలతో మాత్రమే అది సాధ్యమైంది. ఆ తర్వాత ఎన్నికల్లో 45% ఓట్లు వచ్చి కేవలం 1% ఓటు తేడాతో, అంటే 2014లో
45% ఓట్లు వచ్చి కేవలం 1% ఓటు తేడాతో శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 67కు మన బలం పరిమితమయ్యాం.